ఈరోజున ఈ ప్రభుత్వం వరుసగా ముస్లింకి సంబంధించినటువంటి వర్గాల మీద, ప్రజల మీద వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూ ఉండడం వల్ల మాత్రమే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేటువంటి పరిస్థితి. మెడ మీద ఒక స్కార్ఫ్ వేసుకొని తాను ఏదో ముస్లిం మద్దతుదారులాగా, వారికి ఏదో మంచి చేసినటువంటి వ్యక్తిలాగా నటించేటువంటి ప్రయత్నం మళ్ళా చేస్తా ఉన్నారు. ఈ రోజునే నటించేటువంటి ప్రయత్నం మళ్ళా చేస్తా ఉన్నారు. మరి మీరు సలాం గారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజునే స్పందించాల్సింది. అదేవిధంగా ఎంఎం మీటర్ రీడింగ్ తీసేటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడి మీద ఎమ్మెల్యే దాడి చేస్తే ఆ వ్యక్తి, మాకు నంద్యాలలోనే ఓటర్ కార్డు ఉంది, నంద్యాలలోనే రేషన్ కార్డు ఉంది, మేము నంద్యాలలోనే ఉంటాం, నంద్యాలలోనే బతుకుతాం, మమ్మల్ని పోవడం ఇక్కడి నుంచి చేరుకోమని చెప్పడానికి మీరు ఎవరైనా ప్రశ్నిస్తే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరా? ఈ రోజున సదరు ఎమ్మెల్యే కూడా స్పందించాల్సి వచ్చింది, సదరు ఎమ్మెల్యే కూడా ఈ రోజున స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది, మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారనేటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాటకం చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రిలో ఒక బాలిక మీద అత్యాచారం చేస్తే వారి మీద కేసు నమోదు చేయమని సదరు తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్తే పదే పదే తిప్పిస్తే వారి మీదనే ఎస్సీ ఎస్టీ కేసు కట్టడం, వారి మీదనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం. అసలు ఎస్సీ ఎస్టీ కేసు దేనికి, చట్టం దేనికి పెట్టారు, ఎవరి హక్కుల గురించి పెట్టారు, ఎవరి ప్రయోజనాన్ని కాపాడడానికి పెట్టారనేటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ముస్లింల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య తీసుకోవడం. రాజధాని ప్రాంతంలో కూడా చూశాం దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మరి ఆ తండ్రి ఇక్కడనే ఉన్నారు, ఆ బాలిక తండ్రి ఇక్కడనే ఉన్నారు. వారు ఎంత ఆవేదన చెందుంటే ఎస్పీ కార్యాలయం ముందునే పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించరా? హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు ఎందుకు స్పందించరా? మరి మరొక ఘటన ఇక్కడనే ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు. మైలారంలో తాల్మని వేధింపులు చేస్తా ఉన్నారు, మా తండ్రి గారిని తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏం పేరండి? రబ్బానీ గారు, మీ అన్నయ్య గారు రబ్బానీ గారు, ఎస్ఐ గారి పేరు రాంబాబు, రాంబాబు గారు. మరి కుటుంబం ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ తాల్మని వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎస్ఐ రాంబాబు గారికి మైలవరంలో కంప్లైంట్ ఇస్తే నాలుగు సార్లు ఇచ్చిన చించేసి వీళ్ళనే పదే పదే వేధించినటువంటి వాయినం. మరి గాల్మణి కేసులో ఇదే డీసీపీ గారు విజయవాడలో సవాంగ్ గారు అనేక మంది మీరు కేసులు కట్టారు. ఇప్పుడు ఏమైపోయింది మీ చట్టం, మీ నిజాయితీ ఏమైపోయింది? ఒక ఫ్యాక్సిస్ట్ నాయకుడి కింద మీరు అత్యున్నత హోదాలో ఉంటే చట్టాన్ని విస్మరిస్తారా? న్యాయాన్ని మర్చిపోతారా? ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి మీరు ఎందుకు ప్రజలకి అండగా నిలబడలేకపోతున్నారో మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలి. నాడు సవాంగ్ గారు ఎలా ఉన్నారు, నేడు సవాంగ్ గారు ఎలా ఉంటా ఉన్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వరుసగా అన్ని వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. మొదట మనం అనుకున్నాం దేవాలయాల మీద వరుస దాడులు జరిగితే మన వరకు రాదేమో అనుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత దళితుల మీద దాడులు జరుగుతున్నాయి వరుస క్రమంలో. నిన్న కూడా ఒక వార్డు వాళ్ళంటే సెంటు భూమి కోసం అప్లై చేస్తే నీకెందుకు భూమని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నాడు నేడు కార్యక్రమంలో దుర్భాషలాడినటువంటి పరిస్థితి. ఆగల దళితుల మీద దాడులు నిన్నటి వరకు కూడా, దేవాలయాల మీద దాడులు వారం రోజుల కింద వరకు ఆగల, విజయవాడలో శివగిరి మీద కూడా కృష్ణుడి విగ్రహం పరగొట్టినటువంటి వైనం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ముస్లింల మీద వరుసగా దాడులు మొదలయ్యాయి. ముస్లింల మీద వరుసగా దాడులు మొదలయ్యాయి, వాళ్ళను కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఫ్యాక్సిస్ట్ పాలన జరుగుతోంది, ప్రజాస్వామ్యం పూర్తిగా కూలి అయిపోయింది. ఎన్నికల ముందు వరకు ప్రజల మధ్య నడిచింది,
ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజున ఏదో రాచరిక వ్యవస్థలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పాలన చేస్తామనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మీరు బయటికి రావాలి. వ్యవస్థలు ఎంత అస్తవ్యస్తమయ్యాయి. వ్యవస్థల మీద వైసీపీ నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దల యొక్క పత్రం ఏ విధంగా సాగుతోందో జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. అంతేగాని మీరేదో మెళ్ళో ఒక స్కార్ఫ్ వేసుకొని మైనార్టీకి మీరేదో పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరు కనుక పోజులు ఇస్తే నమ్మడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సలాం విషయంలో, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి జరిగినటువంటి దాడి విషయంలో ఒక్క రోజులోనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏ విధంగా బెయిల్ మంజూరు అవుతుంది, ప్రభుత్వం అండదండ లేకుండా ఒక్క రోజు నాన్ బెయిల్ వారెంట్ ఏ విధంగా రద్దు అయితే ఏ విధంగా వాళ్ళందరికీ కూడా బెయిల్ వస్తా సమాధానం చెప్పాలి. దాని నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలు మాట్లాడి ఎవరో లాయర్ వాదిచ్చారు, ఆ లాయర్ ఇంకో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన వల్ల ఏం జరిగిందంటే సలాం గారు చనిపోయిందని కారణమేంటి? ఒక కుటుంబంతో ఒక కుటుంబం మొత్తం వెళ్లి పట్టాల మీద పడుకొని చనిపోవడం అంటే వారు ఎంత ఆవేదన వ్యక్తం భరించుంటారు, ఎంత బాధ భరించుంటారు, ఎంత అవమానం భరించుంటారు. దానికి సమాధానం చెప్పకుండా రాజకీయాలు మాట్లాడడం ఏంటి? ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. మీరు మాట్లాడితే ప్రజలందరూ కూడా నమ్ముతారనుకుంటున్నారా? ముస్లిం సోదర సోదరి మనులు మీరు చేసేటువంటి అన్యాయాన్ని చూస్తూనే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఘటన జరిగి సలాం గారి ఘటన జరిగి రెండు రోజులు కూడా గడవకముందే నంద్యాలలో మరో ఘటన జరిగింది. దానికి ఎందుకు సమాధానం చెప్పరా? ఈ ఘటనకి ముందు రాజమండ్రిలో మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి దుండగుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలా? అదేవిధంగా మరి మైలవరంలో రబ్బాని గారి కుటుంబానికి కాల్మని వేధింపు ఎక్కువైతే మీరు ఎందుకు స్పందించలేదని మీ ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి గట్టిగా చెప్పగలుగుతాము. ఎందుకంటే ముస్లింల అభివృద్ధి కోసం, ముస్లింల సంక్షేమం కోసం మరి కేటాయించినటువంటి బడ్జెట్ ని ఒక్క ముస్లిం సోదరు సోదరి మండలికైనా సరే సబ్సిడీ రుణం మంజూరు చేశారా అని ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క సబ్సిడీ రుణమైనా మంజూరు చేసిందా ఈ ప్రభుత్వం? అదేవిధంగా తొలగాని పథకాన్ని కూడా అటకెక్కించినటువంటి మైన పేదింటి ఆడపిల్లలకి, ముస్లిం ఆడపిల్లలకి వివాహ సమయంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక భరోసా, ఆర్థిక సహకారం కింద తొలగాని పథకం కింద పేదింటి ముస్లిం ఆడపిల్లలు తెలియజేసుకునేటువంటి పథకాన్ని అటకెక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ఆడపిల్లలకి ప్రతి పేదము ఇంటి ముస్లిం ఆడపిల్లలకి కూడా దోహం చేసినట్టే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి విజయవాడలో గత ప్రభుత్వం మక్కా కోసం, హజ్యాత్ర కోసం పెద్ద బిల్డింగ్ కట్టడానికి స్థలం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఏదో పెద్ద భవనం వస్తుంది, హజ్ భవనం వస్తుంది, ఏడంతస్తుల బిల్డింగ్ వస్తుందని ఎంతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఎదురు చూశారు. ఇంతవరకు దానికి ఒక్క పైసా కేటాయించారు? హజ్ భవనం కోసం ఒక్క పైసా అయినా ఈ ప్రభుత్వం కేటాయించిందా? ఇది కూడా చేయరా. మరి దీని మీద ఎందుకు స్పందించక రాష్ట్ర ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏమైనా మాట్లాడరా? మైకి పట్టుకునే అంశాలు ఏమైనా మాట్లాడరా? ఒక్కటి కూడా అంశం మీద ప్రస్తావన తీసుకురాలి. ఇంతమంది ముస్లింల మనోవేదనకు కారణమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా గలవిప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా బాధితులందరం కూడా ఒక వర్గంగా ఉండాలి. అది హిందువుల, ముస్లింల, క్రిస్టియన్స్, దళితుల, బీసీల అని కాదు, ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తా ఉంది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఈ రోజు మనకి చేసేటువంటి మోసాన్ని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద తిప్పి కొట్టాలని కూడా తెలియజేస్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సలాం గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంపై స్పందించారు, దీని మీద తప్పనిసరిగా ఉద్యమించాలని చెప్పారు. రేపు సాయంత్రం 6 గంటలకి జనసేన పార్టీ విజయవాడ ఆధ్వర్యంలో పంజా సెంటర్ లో ముస్లింలపై జరుగుతున్నటువంటి దాడులు సలాం గారి కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున కోతులతో నిరసన ప్రదర్శన చేపడతా ఉన్నాం.
రేపు సాయంత్రం 6 గంటలకి పంజా సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపడతాం. రాబోయే రోజుల్లో ఏ ఒక్కరి మీదైనా సరే అన్యాయం చేస్తే, ముస్లిం సోదర సోదరులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం మీద తీవ్రంగా ప్రతిఘటించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ సందర్భంలో మీ అందరికి ఒక మాట చెప్పాలి. మరి శుభ్లీ గారు కాని, అదేవిధంగా ఫతావుల్లా గారు కాని, కోవిడ్ సమయంలో కులం మతం ప్రాంతం చూడాలి. మీరు అసోసియేషన్ కింద ఫామ్ అయ్యారు, అసోసియేషన్ కింద ఫామ్ అయ్యారు. అది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా అని చూడాలా? మరి చూడకుండా అన్న రామాని అభిప్రాయం రెండు ముందు ముందు. మరి ఫతావుల్లా గారు కాని, శుభ్లీ గారు కాని, వాళ్ళ టీం అందరూ కూడా కలిసి ఎవరు కోవిడ్ తో మరణించినా సరే, ఎవరు కోవిడ్ తో మరణించినా సరే ఆ బాడీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని ముచ్చుకున్నారు, వాళ్ళని ఖండనం చేశారు. అక్కడ మానవత్వం చూపించారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా మతం చూపించలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దీనికి మనందరం ఒకసారి పెద్ద ఎత్తున వారందరూ కూడా కర్తవ్యం ద్వారా మన అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే కోవిడ్ వచ్చినటువంటి వ్యక్తిని ఆ కుటుంబమే ముట్టుకున్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబమే వాళ్ళకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇలా టీం మొత్తం కూడా మానవత్వం ఉంటాం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు, వారికి సహసహకారాలు అందించారు. అందుకే జనసేన పార్టీ తరపు కూడా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. మీరు పిలిపించేటువంటి ప్రతి పోరాటానికి కూడా జనసేన పార్టీ విజయవాడ తరపున మా మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రయాణం ఎంతవరకు కొనసాగినా కూడా మేము కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాం. రేపు సాయంత్రం 6 గంటలకి జరిగేటువంటి కార్యక్రమానికి శుభ్లీ గారు, ఫతావుల్లా గారు, రఫీ గారు, మీరందరూ కూడా తప్పనిసరి అటెండ్ కావాలి. రేపు ఈవినింగ్ 6:00 చేస్తాం, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. ఈ ప్రభుత్వం మెడలు వచ్చేంత వరకు కూడా మనందరం కలిసి ఉద్యమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తే సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.